ఆకస్మిక వరద బొడమేరు పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనే బొడమేరుకు ఆకస్మిక వరదలు రావచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్సీ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగులు నీటి మట్టం ఉందని, అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే నీటి మట్టం 1 అడుగు పెరిగిందని పేర్కొన్నారు. గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేత పనులు కొనసాగుతున్నాయని వివరించారు. లోతట్టును ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, గుణదల, రామవరపాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, తక్షణం ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు కోరారు. మొన్న ఫస్ట్ రోజున మిస్ అయింది ఈ దఫా, అందుకనే ఎలర్ట్గా ఉన్నారు. ఈ టైంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. అయితే ఆల్రెడీ మునిగున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఆ ఏరియాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆగుతారు. లేకపోతే కొలువుల సందడి, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు, ప్రక్రియ మొదలుపెట్టిన కొన్ని కంపెనీలు, పార్ట్నర్ కళాశాలకు షెడ్యూల్ ఇచ్చిన టీసీఎస్ విప్రో అక్టోబర్ నుంచి మరింత పెరిగే అవకాశం, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు సందడి మొదలైంది, 16 నుంచి మొదలైన ఈ ప్రక్రియ వచ్చేది మార్చి వరకు కొనసాగనుంది, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టాయి, మరికొన్ని షెడ్యూల్ ఇచ్చాయి, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నియామకాలు కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎంపికలు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు ప్రాధాన్యం ఇస్తున్నందున గతేడాది కంటే నియామకాలు ఈసారి 20% పెరిగే అవకాశం ఉందని అంచనా ఇస్తున్నారు. కళాశాలల్లో నియామకాలు పూర్తయిన తర్వాత జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలను కంపెనీలు నిర్వహించనున్నాయి. స్టార్టప్ కంపెనీలు సైతం ఎంపికలు చేసుకుంటున్నాయి. కోర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్ ఈ కోర్సులకు సంబంధించి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రక్రియ జరగనుందన్నటువంటి వార్తని